బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మొత్తంగా ఇక ఏపీలో జరిగిన అల్లర్లపై అయితే మరి ఏపీ ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సీట్ 13 మంది సభ్యులతో కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఐపీఎస్ వినీత్ ఆధ్వర్యంలో సీట్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందజేస్తారు. క్రాంతి, ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో సిట్ ఏర్పాటు చేయాలంటూ టీఎస్ కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు 13 మంది సభ్యులతో సిఎస్ సిట్ అయితే సెట్ బృందానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. వినీత్ బ్రిజాల్ ఆధ్వర్యంలో ఈ సిట్ అనేది పనిచేయనుంది. అయితే సిట్ సంబంధించి ఎక్కువగా ఏసీపీ సభ్యుల్ని తీసుకున్న పరిస్థితి ఉంది. అటు ఏసీపీ ఎస్పీ గా ఉన్న రమాదేవి, అదేవిధంగా ఏసీపీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీపీ డిఎస్పీ రమణమూర్తి, అదేవిధంగా ఏసీపీ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ శ్రీనివాస్, టిఐడి డిఎస్పీ శ్రీనివాసులు, ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ కె వెంకటరావు, మొత్తంగా 13 మందితో ఈ సిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల అనంతరం నుంచి కూడా ఏదైతే రాష్ట్రంలో గొడవలు జరిగాయో, అటు తిరుపతిలో తీసుకుంటే చంద్రగిరి నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా అనంతపురంలో తాడిపత్రి, పల్నాడు జిల్లాలో నరసరావుపేట, మాచర్ల, గురజాల, వీటిల్లో ఎక్కడైతే పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయో అక్కడ ఉన్న అధికారుల మీద వీటు వేయడంతో పాటు ప్రస్తుతం హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసు ఫైళ్లు కూడా ఈ సిట్ బృందం ప్రస్తుతము దర్యాప్తు చేయనుంది. ఆ కేసు ఫైళ్ల పైన కూడా ప్రస్తుతం మళ్లీ పునః విచారణ అయితే చేయనుంది. దీనిలో భాగంగానే వాటికి సంబంధించిన కఠిన కేసుల ఎఫ్ఐఆర్ నెంబర్లతో పాటు ఇంకా అదనంగా ఏమన్నా ఇంకా ఎఫ్ఐఆర్ సంబంధించిన కేసు సంబంధించి ఇంకా ఏమన్నా నమోదు చేయాలా అనే దానిపైన కూడా సిట్ బృందం అయితే కొంత దర్యాప్తు చేసే అవకాశం ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతము ఏర్పడిన సిట్ బృందానికి సంబంధించి 13 మంది సభ్యులు ఉంటారు. దాదాపు 2 రోజుల్లోనే ఈ సిట్ సంబంధించి నమోదైన రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనకు సంబంధించి నమోదైన కేసులు అన్నింటిపైన విచారణ చేసి 2 రోజుల్లో మళ్లీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక నివేదిక ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు ఏర్పడిన సిట్ కి సంబంధించి పూర్తి స్థాయి బాధ్యతలు, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంబంధించిన నమోదైన హింసాత్మక ఘటనలకు సంబంధించి నమోదైన కేసులకు సంబంధించిన వివరాలన్నీ కూడా సిట్ బృందానికి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సిఎస్ ఆధ్వర్యంలో ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆదేశాలతో సిట్ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రస్తుతము ఎంత మంది పైన కొరడ జరిపించనుంది, అదేవిధంగా ఎంతమంది నేతలు సిట్ బృందం చెప్పి పెట్టిన కేసులకు సంబంధించి ఎంతమంది నేతలు అరెస్ట్ కానున్నారు అనే దానికి సంబంధించి కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ క్రాంతి, అదే విధంగా చూసుకుంటే మరి ఇప్పటి వరకు ఈ ఘటన వెనకాల ఎవరైతే ఉన్నారో లేదంటే ఎవరైనా గుర్తించడం జరిగిందా, అరెస్టులు చేయడం జరిగిందంటారా? అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏదైతే కేసులు నమోదయ్యో ఆ కేసుల ఆధారంగా కొంతమందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా హింసాత్మక ఎవరైతే అధికారులు, పోలీస్ అధికారులు కావచ్చు, అటు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే నిర్లక్ష్యం వ్యవహరించారో వాళ్ళని కూడా, వాళ్ళ పైన కూడా ఇప్పటికే ఈసీకి సంబంధించి చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిట్ అయితే ఏర్పడింది. సిట్ ఏర్పడిన తర్వాత సిట్ అధికారుల విచారణలో భాగంగా ఈ 2 రోజులు ఏదైతే కేసులు నమోదయ్యో ఆ కేసులన్నీ కూడా మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించి వాటికి సంబంధించిన సెక్షన్లన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూసే అవకాశం ఉంది. ఆ సెక్షన్లతో పాటు ఇంకేమన్నా అదనంగా సెక్షన్లు జోడించే అవకాశం ఉంటుందా, లేదు ఆ సెక్షన్లకు సంబంధించి ఎవరైతే ఆ దాడులకి పాల్పడ్డారో అక్కడ వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా అనే దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆ దాడులకు పాల్పడిన వ్యక్తులు ఇంకా అరెస్ట్ కాకపోతే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అటు మాటలు తీసుకుంటే పిన్నల రామకృష్ణ రెడ్డి అటు. థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.